హాయ్ ఫ్రెండ్స్, మా పెళ్లి రోజు తరపున మా పెళ్లి రోజున ఈరోజు మా వైఫ్ స్పెషల్గా ఏ వంట చేస్తుంది మా కోసం, మా ఫ్యామిలీ కోసం. మళ్ళీ ఎయ్యేస్తుంది, మళ్ళీ మొదలుపెట్టింది, మళ్ళీ మొదలుపెట్టింది. చికెన్ మటన్ బొచ్చు కూడా బోడు కాదా, చికెనేనా? ఎన్ని సార్లు చేస్తున్నా చికెన్, నాకు ముఖం కొట్టింది, నా నోరు కొట్టింది, చెవు కొట్టింది. అలా గెలుతున్నామేంది? అదేంటి, ఏంటిది ఉదయం కాబోయే ఉల్లిగడ్డల కారం, ఉల్లిగడ్డల కారం అట్లేదు బొగ్గుంటుంది, చిరుకుంటా చెక్కలు చెక్కలు చేస్తా. అవునా? చెక్కలు చెక్క అట్లా ఇదేంటిది? ఏంటది ఏంటి? పులుసు పెడదామని మళ్ళీ ఇదే చికెనా? ఊరు నాయన ఇన్ని రకాల ఫ్రెండ్స్ మా కోసం పులుసు. అది ఇది ఫ్రై అట్లా లేకపోతున్నావు కదా, మొట్ట లేకపోతున్నావు కదా, ఈ సీర ఆడదు కదా, బాగుంది నల్లగా. ఇది ముక్కలు చేయడం ఎట్ట ముక్కలు చేయడం, ఈ ముక్కలు చూద్దాం, ఈనా ముక్కలు చేయటం, ఈనా ముక్కలు చేయటం. ఆమ్లెట్ లాగా వచ్చింది, వచ్చిన తర్వాత ఆ ఉల్లిగడ్డ లాగా కలుగుతావా? అదేంది మరి మామూలు ఇంకో రకంగా చేయొచ్చుగా, ఓకే. ఇది పులుసు, పులుసు అంటే బొక్కలని ఏరినవా ఫ్రెండ్స్? మాయా ఏం చేసింది అంటే పులుసుకి ఏమో బొక్కలు మొత్తం సపరేట్ పెట్టింది, ఏమో ఫ్రై అమ్మట ఇది మెత్తన ముక్క ఎగుద్ది దీనికి. ఒకసారి ఇటు తీసుకో పడదు మా అది పెళ్లి రోజున మాయా చేసిన వంటకాలు. ఓకేనా? ఇది చికెన్, దీని ఏమంటారు ఉల్లిగడ్డ కారం. ఐదు గోగు ఉంటుంది కదా, ఎన్ని గోగు కాదు, ఐదు ఐదు రావచ్చు కదా. ఓకే 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 బా, చికెన్ బాగా చేసి ఫ్రెండ్స్ మస్తు ఉంటుంది. అంటే హోటల్లో ఉంటుంది, అహే హోటల్లో ఏమో వస్తుంది ఇంకంతకంటే ఎక్కువే. చూసారు కదా ఫ్రెండ్స్, పెళ్లి రోజున మా ఇంట్లో జరిగిన పార్టీలు ఇయే. అంటే చేపలు ఎత్తారంటే ఏమన్నా చేపలు చేపల్లో పట్టలేదు, ఇలా ఐచు గట్లలో ఉంటే వద్దన్నది. తర్వాత ఏట మాసం ఈ ఆదివారంగా కోయడానికి కదా, రొయ్యలు అవసరం కదా, రొయ్యలు కొత్తగా వెరైటీగా ఇచ్చారు, తినుచుద్దాం అటువంటి రొయ్యలు, తినుచుద్దాం. సరే నెక్స్ట్ వీడియో అదే చేద్దాం.